నమస్తే, డైలీ మిర్రర్కు స్వాగతం. తెలంగాణలో ఎలక్షన్ ప్రీమియర్ లీగ్ నడుస్తోంది. కేసీఆర్ సర్వేతో పార్టీల పొలిటికల్ స్కెచ్లు మొదలయ్యాయి. కష్టమైన కాంగ్రెస్ పార్టీ అధికారం కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తోంది. మోడీ మ్యాజిక్తో అధికార పీఠం కైవసం చేసుకోవడానికి కమలం ప్రయత్నిస్తోంది. మీడియా ముందు మాటల యుద్ధం మాత్రం తీవ్రమవుతోంది. తెర వెనుక అసలు సిసలైన వ్యూహతంత్రాలకు పార్టీలన్నీ పదును పెడుతున్నాయి. ఇంతకీ పార్టీలది మైండ్ గేమా, విజయం సాధించే వ్యూహమా? డైలీ మిర్రర్లో చూద్దాం. తెలంగాణలో కేసీఆర్ సర్వే ప్రకంపనలు సృష్టిస్తోంది. టీఆర్ఎస్ 111 సీట్లు గెలుస్తుంది అన్న మాటలపై విపక్షాలు భగ్గుమన్నాయి. మూడేళ్ల పాలనపై టీఆర్ఎస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఉండబోతోంది? పాజిటివ్ ఓట్తో గెలిచేందుకు ఎలాంటి ప్లాన్ వేస్తోంది? పార్టీల గేమ్ ప్లాన్లో నెగ్గేదెవరు? మైండ్ గేమ్లో గెలిచేదెవరు? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఏం చెబుతోంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 111 స్థానాలు వస్తాయని కేసీఆర్ విడుదలేసిన సర్వే అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అంత సీనుంటే ఉప ఎన్నికలకు సిద్ధపడాలని కాంగ్రెస్ పార్టీ సవాల్ విసిరితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం విపక్షాలు కనుక ఈ సర్వే నమ్మకపోతే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళాలని ఆ పార్టీ అంటుంది. మొత్తానికి పాలనపై విశ్వాసం ఉంటే సర్వేలు ఎందుకంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే మా సర్వే వాస్తవం కాబట్టి ప్రతిపక్షాలు విలువలాడుతున్నాయని అధికార పార్టీ అంటుంది. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం. విపక్షాల ఎత్తులకు అధికార పక్షం పై ఎత్తులు. సీట్ల సర్వేతో మైండ్ గేమ్ మొదలుపెట్టిన టీఆర్ఎస్ సీట్ల సర్వేపై గులాబీ దళంపై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలు. ఎన్నికలు జరిగి మూడేళ్లు, మళ్లీ ఎన్నికలకింకా రెండేళ్ల సమయముంది. కానీ అప్పుడే తెలంగాణలో ఎన్నికల రాజకీయ వేడి రగులుకుంటోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి విపక్షాలను తెలివిగా బురుడి కొట్టిస్తోందనే చెప్పాలి. ఏ అంశాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తాయో వాటిపై నుంచి అంతే తెలివిగా వాటి దృష్టిని మరల్చడానికి టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దానికి తగ్గట్టుగా స్కెచ్ వేస్తోంది. దానిని అంతే పక్కాగా అమలు చేస్తోంది. అనుకున్న ఫలితాలను అందుకుంటోంది. మరి ఈ మధ్య విడుదల చేసిన సర్వే కూడా అందులో భాగమేనా? కాంగ్రెస్ నాయకులకు నేను ఒక ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీకు మీ మీద ఆత్మవిశ్వాసం బాగుంది కదా, మరి అటువంటి అప్పుడు మీరే రాజీనామా చేయండి, పోదాం ఎలక్షన్లకు. మీరు గెలుస్తారా మేము గెలుస్తామో తెలుస్తుంది. మీ మీద మీకు అంత విశ్వాసం ఉంటే, టీఆర్ఎస్ మీద ప్రజల్లో విశ్వాసం పోయిందని మీరు అనుకుంటే మేమెందుకు చేయాలంటే మేము రాజీనామాలు చేసి చాలా తంగైపోయినాం. చాలా చేసినాం మేము, ఇట్లా ఇసిరి పారేసినాం రాజీనామాలు అంటే టీఆర్ఎస్. ఇవాళ మీకు పౌరుషం ఉంటే, మీరు చెప్పేదాన్ని మీకు నమ్మకం ఉంటే, మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది రాజీనామా చేయండి. ఆ సీట్లు మేము గెలుస్తామా మీరు గెలుస్తారా అర్థమవుతుంది, ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ 119 సీట్లకు గాను ఏకంగా 111 సీట్లు గెలుచుకుంటుందని తన సర్వే రిపోర్ట్ని బయటపెట్టింది. విపక్షాలకు కేవలం 8 సీట్లు మాత్రమే దక్కుతాయని లెక్క తేల్చింది. దీంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. 119కి 119 సీట్లు వస్తాయని రాసుకుంటే ఏ సమస్య రాదు కదా అని వ్యంగ్యాస్త్రాలు విసిరాయి. తెలంగాణ సమాజంలో అన్ని వర్గాల నుంచి టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అందుకే ఇప్పుడు ఈ సర్వేల పేరుతో జనాన్ని భభ్యపెడుతోందని కాంగ్రెస్ విరుచుకుపడింది. నిజంగా నువ్వు గెలుస్తావని నమ్మకం ఉంటే ఈ బోగస్ సర్వేలు మానేసేయాలి. అసలు ఏదో నిజంగా ఆ బోగస్ సంస్థ ఎవరో వీళ్ళు ఏం రాసుకుంటున్నారో ఇంట్లోకి సరదాగా. 111 ఎందుకండి? 119 రాసుకొని ఇంట్లో ఇంకా సంతోషం ఉండి చెప్పరాదండి, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుందా 119 రాసుకుంటే? తెలంగాణలో ప్రజలు పూర్తిగా వ్యతిరేకమవుతున్నారు, టీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారు. సరి అయిన రేటు లేదు, కొనుగోలు లేదని వ్యవసాయ ఉత్పత్తులకి రైతులు తీవ్ర ఆగ్రావేశాలు అని చెప్పి వీళ్ళ సంఘ చూద్దామని సిద్ధమవుతున్నారు. నిరుద్యోగ యువత కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండు, వీళ్ళ సంఘ చూద్దామని వాళ్ళు తయారవుతున్నారు. దళిత ముఖ్యమంత్రిని, దళితులకు 3 ఎకరాలని 2 బెడ్రూమ్లని మేము కూడా మోసపోయినాం, మేము కూడా దగాపడ్డాం, మమ్మల్ని కూడా చీట్ చేసిన విధంగా దళితులు ఉన్నారు. యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు, స్వతంత్ర భారతదేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటన. మిర్చి రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పంటను తగలబెట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అన్నదాతల ఆగ్రహానికి కారణమయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు గళమెత్తారని, అందుకే ఇలా తనకు వ్యతిరేకంగా వస్తున్న అంశాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడంలో కేసీఆర్ దిట్ట అని విపక్షాల విమర్శ. టీఆర్ఎస్కు ప్రతికూలంగా మారే అంశాల నుంచి ప్రతిపక్షాల ఫోకస్ను మార్చడంలో గులాబీ దళపతి మాస్టర్ అని ఆరోపిస్తున్నాయి. అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉన్నటువంటి ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ 111 సీట్లు అనేటువంటిది అది నీటి మీద రాతలు మాత్రమే తప్ప, ఆ సర్వే చేసుకున్నది ఏదైతే ఉన్నదో ఆ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగా ప్రగతి భవన్లో కూర్చొని తయారు చేసినటువంటి సర్వే అని మనం చేస్తున్నాం. కేసీఆర్ అబద్ధాలు ఆడడంలో మాస్టరు. ఖచ్చితంగా ఇంకో 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రభావం రోజురోజుకు తగ్గుతుంది. ఆయన అనేక రకాల హామీలు ఇచ్చాడు, మరి ఆ హామీలన్నీ కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఒక్కరోజు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపే పరిస్థితి లేదు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన అంశాల నుంచి వారి దృష్టి మరల్చడానికి ధర్నాచౌక్ అంశాన్ని తెరపెక్కించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో రైతుల సమస్యలపై నుంచి ప్రతిపక్షాలు ధర్నాచౌక్ అంశంపై ఫోకస్ పెట్టాల్సి వచ్చిందని విమర్శిస్తున్నాయి. తరువాత విపక్షాలు జనం దగ్గరకు వెళ్లకుండా సర్వే ఫలితాలంటూ హడావుడి చేస్తున్నారని, ఇలా చేస్తే కొద్ది రోజుల పాటు ప్రజలు ప్రతిపక్షాలు కేవలం దీని గురించే మాట్లాడుకుంటాయన్నది గులాబీ దళం ప్లాన్ అంటూ ఆరోపిస్తున్నాయి విపక్షాలు. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవడానికి బీజేపీ కాంగ్రెస్ ల అసలు స్కెచ్ ఏమిటి? బ్రేక్ తర్వాత చూద్దాం. ఓవైపు 3 ఏళ్ల సంబరం, మరోవైపు 2 ఏళ్ల వ్యూహతంత్రం. చేసింది చెప్పి గెలవాలన్న ఆరాటం గులాబీ దళానిది, ఏం చేశారో చెప్పి ఓట్లడగండి అన్న పోరాటం విపక్షాలది. ఉప ఎన్నికలు పెట్టాలని పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేసి గెలవాలని కాంగ్రెస్ సవాల్ విసిరింది. కావాలంటే మీరు రాజీనామా చేసి గెలిచి చూపించండి అని టీఆర్ఎస్ ప్రతి సవాల్ విసిరింది. ఇంతకీ ఈ గేమ్ ప్లాన్లో అంతిమ విజేత ఎవరు? వచ్చే జూన్ 2 నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు పూర్తవుతాయి. ఈ 3 ఏళ్లలో ఏం చేశారు, మిగిలిన 2 ఏళ్లలో ఏం చెయ్యబోతున్నారు అన్న దానిపై ప్రగతి నివేదికనివ్వడానికి టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతులకు సుమారు 17,000 కోట్ల రూపాయల రుణమాఫీ, వచ్చే ఏడాది నుంచి రైతులకు పంట కోసం 8,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం, ఇలా అన్ని వర్గాలకు ఉపయోగపడే పథకాల్ని ప్రవేశపెట్టామని, వాటి ఫలితాలను ప్రజలు చవి చూస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తోంది. అంటే పాజిటివ్ ఓటు ద్వారా మరోసారి ప్రజల మద్దతును దక్కించుకుని అధికారం చేపట్టే దిశగా గులాబీ దళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కేసీఆర్ ఉప ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్కు తన పరిపాలనపై అంత విశ్వాసముంటే సర్వే ఎందుకు చేయిస్తారని ప్రశ్నించింది. సర్వేలు నిజమే అయితే ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సర్వేలను నమ్మితే సిరిసిల్లలో ఉప ఎన్నికలను చేపట్టాలని డిమాండ్ చేసింది. జూన్ 1న సంగారెడ్డిలో తెలంగాణ ప్రజా గర్జన పేరుతో కాంగ్రెస్ సభ నిర్వహించబోతోంది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ఓ చార్జ్షీట్ను ప్రవేశపెట్టబోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమ ముద్రను కాపాడుకోవడానికి రాహుల్ గాంధీని రంగంలోకి దించి ఎన్నికల వేడిని పెంచాలని కాంగ్రెస్ యోచిస్తోంది. నిజానికి ఎలక్షన్లకు మరో 2 ఏళ్ల సమయం ఉన్నా రాష్ట్రంలో పార్టీలన్నీ తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు గుప్పించుకుంటున్నాయి. అందుకే జాతీయ పార్టీలు తమ కేంద్ర నాయకత్వాన్ని రాష్ట్రంలో పర్యటించేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ సవాల్కు కౌంటర్ ఇచ్చింది టీఆర్ఎస్. కేసీఆర్ చేయించిన సర్వే తప్పు అనుకుంటే కాంగ్రెస్ వాళ్లంతా రాజీనామా చేసి మళ్లీ గెలవాలని తెలంగాణ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. మెదక్, నారాయణఖేడ్, పాలేరు ఇలా ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సర్వేలు నిజమయ్యాయని, 2019లోనూ 111 సీట్లు గెలుచుకుని ఈ సర్వే కూడా నిజం అని చెప్తామన్నారు హరీష్ రావు. మీరు 111 గెలుస్తారు, 11 గెలుస్తారంటూ నేను అంటున్నా, అరే నిజమేనా, మీరు అన్నదే నిజం అనుకుందాం ఒక్క నిమిషానికి.
మరి మీరంతా రాజీనామా పెట్టింది ఎవరైనా గెలుస్తారో చూద్దాం. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీ మాట మీద నీకు నమ్మకం ఉంటే మొత్తం ఉండకాడికి మీరు రాజీనామా పెట్టింది, మరి మీరు ఎన్ని గెలుస్తారో చూద్దాం. సర్వే ఉత్తదైతుందా గట్టిదైతుందా అప్పుడు అర్థమవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఉత్తమ మాటలు అయితేనేమో ఇంకా పోతాడు. ఆయనది గట్టి మాట అయితే మాట మీద ఉండేటోడు అయితే ఉండకాడికి రాజీనామా పెట్టుండి అప్పుడు మీరు గెలుస్తారా, కేసీఆర్ గెలుస్తారా, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారా, సర్వే ఉత్తదా గట్టిదా అప్పుడు అర్థమవుతుంది. కాంగ్రెస్ సర్వేల ప్రకారమే చూస్తే 50% కన్నా తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్నవారు సుమారు 30 మంది ఉన్నారు. వాళ్లు ఈ 2 ఏళ్లలో కష్టపడి పనిచేస్తే ఉత్తమ ఫలితాలను అందుకుంటారని గులాబీ బాస్ భరోసానిస్తున్నారు. టీఆర్ఎస్ శ్రేణులు ఏ మేరకు ఈ విషయంలో తమ అధినేతకు ప్రతిఫలాన్ని చూపిస్తారు అన్నదే ప్రశ్న. ఎన్నికల వేడి రాజుకుంది, కానీ ఎలక్షన్ సీజన్ రాలేదు. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం అప్పుడే ఎన్నికల మేనిఫెస్టోను వల్లెవేస్తోంది. ఇటు టీఆర్ఎస్ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్కు తెరతీసింది. కారు జోరును తట్టుకోవాలంటే కేంద్ర నాయకత్వంతోనే ప్రచారం చేయించాలని డిసైడ్ అయ్యాయి కాంగ్రెస్ బీజేపీలు. ఇంతకీ మైండ్ గేమ్లో గెలిచేదెవరు? ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 2000 రూపాయల నిరుద్యోగ భృతి లాంటి హామీలతో ఓట్లు కొల్లగొట్టడానికి రెడీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ సర్కార్పై మాటల దాడి ఆపటం లేదు. ప్రభుత్వానికి ప్రజలు ముఖ్యమా, సర్వేలు ముఖ్యమా, ఎన్నికలు ముఖ్యమా, సర్వేల పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారంటూ విమర్శించారు జానారెడ్డి. ప్రజా సంక్షేమ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీకి 2019లో ప్రజలు పట్టం కడతారని, అమెరికాలో ట్రంప్ గెలిచినట్టే ఇక్కడ తాము గెలుస్తామంటున్నారు జానారెడ్డి. ఇక టీఆర్ఎస్ మళ్లీ ఆపరేషన్ ఆకర్షకు తెరతీసింది. జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలపై ఫోకస్ పెట్టింది. దీంతో టీడీపీ కూడా గులాబీ దళంపై ఫైర్ అయింది. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని ఏ ప్రాతిపదికన నువ్వు సర్వే చేశావు? అంటే క్వశ్చన్ పేపర్ నువ్వే తయారు చేసి ఎగ్జామ్ నువ్వే రాసి నువ్వే పేపర్ దిద్ది నువ్వే ఫలితాలు ప్రకటించినావు. అలా మా ప్రమేయం ఏం లేదు. మాలమాదిగలు మంత్రివర్గంలో లేకుండా చేసినందుకు 2 వర్గాలు నీకు బాగున్నాయన్నారా? మహిళలు మంత్రివర్గంలో లేనందుకు మహిళలు నీకు మద్దతు ఉందని చెప్పారా? గిట్టుబాటు జరగిన అడిగిన రైతుల్ని రౌడీలుగా, సంఘ విద్రోహ శక్తులుగా, దేశద్రోహులుగా సంకెళ్ళేసినందుకు రైతులు మీ ప్రభుత్వం పని విధానం బాగుందని చెప్పారా? తెలంగాణ ప్రజలు చిక్కు కాగితాన్ని డస్ట్బిన్లో ఏ రకంగా పడవేయడం జరిగిందో నీ సర్వే ఫలితాలను కూడా యావత్ తెలంగాణ సమాజం డస్ట్బిన్లో నీ సర్వే ఫలితాలను వేయడం జరిగింది. ఇట్లాంటి జిమ్మిక్కులు మానుకోమని చెప్పి కేసీఆర్కి హెచ్చరిక చేస్తున్నాం. కమల దళం మాత్రం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కేంద్ర నాయకత్వం మీద ఆధారపడింది. రాష్ట్ర పథకాలకు కేంద్రం నుంచి 50% నిధులు వస్తున్నాయని చెబుతోంది. షా పర్యటన తర్వాత జోష్ పెరిగింది, కానీ షా టూర్పై కేసీఆరే డైరెక్ట్గా అటాక్ చేయడంతో బీజేపీ ఇరకాటంలో పడింది. ఇక మోడీ, యోగి, అమిత్ షాలతో తెలంగాణలో పర్యటనలు చేయించి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తోంది. మరోవైపు తెలంగాణ టీడీపీతో బీజేపీ అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తోంది. చెప్పాలంటే అస్సలు పట్టించుకోవటం లేదు. షా కూడా ఏపీలో తమ పొత్తు కొనసాగుతుందని చెప్పడంతో పార్టీ వర్గాలకు సీన్ అర్థమైంది. కాంగ్రెస్, టీడీపీ, జనసేన, వామపక్షాలు ఇలా ఏ పార్టీ కా పార్టీ పొత్తుల గురించి అప్పుడే ఆలోచించడం మొదలుపెట్టాయి. ఇప్పటినుంచే సభలు, సమావేశాలు, అగ్రనేతల పర్యటనలు అన్నీ చూస్తుంటే తెలంగాణలో 2 ఏళ్ల ముందే ఎన్నికల వేడి మొదలైనట్టుంది. టీఆర్ఎస్ మాత్రం ఒక్క కేసీఆర్ 100 పార్టీలతో సమానమని చెప్తోంది. సింహం సింగిల్ గా ఎదుర్కొంటుందని స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ ముందుగానే రాజకీయ పార్టీలు, అటు అధికార పార్టీ, ఇటు విపక్షాలన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్తున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ ఇటు రైతులకు ఉచిత ఎరువుల పథకం ప్రకటించడంతో ప్రతిపక్షాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం మొదలుపెట్టింది. రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటుగా నిరుద్యోగులకు 2000 నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఆ పార్టీ ఇప్పటికే ప్రకటిస్తుంది. ఇక బీజేపీ పార్టీ అమిత్ షాతో పార్టీలో జోష్ పెరిగింది. ఇక మోడీ, యోగి వస్తే అధికార పార్టీకి చుక్కలు చూపెడతామంటూ ఆ పార్టీ అంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో 1వ తేదీన సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మొత్తానికి తెలంగాణలో ఒక రాజకీయమైన వాతావరణం హీట్ అందుకు ఊపందుకున్నదని చెప్పవచ్చు. రాజకీయ వ్యూహాలు పన్నడంలో గులాబీ దళపతి రూటే వేరు. విపక్షాలు ఎన్ని స్కెచ్లు వేసినా దానికి మించిన ప్లాన్ వేయడంలో కేసీఆర్కు తిరుగులేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాటల యుద్ధాలు చూస్తుంటే ఇదంతా ఎన్నికల వేడే అనిపిస్తుంది. కానీ కాదనే చెప్పాలి. లాస్ట్ గేమ్ ఆడేటప్పుడు సర్వశక్తులు ఒడ్డి పోరాడాల్సి ఉంటుంది. ఇప్పుడు విపక్షాలు చేస్తోంది అదే. మరి అస్త్రాలన్నీ ఇప్పుడే అయిపోతే ఎలక్షన్ ముందు వాటి సంగతేంటి? ఇదే వ్యూహంతో కారు దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. సో ఈ మైండ్ గేమ్లో విన్నర్ ఎవరో ఎలక్షన్స్లో తేలిపోతుంది.